నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులకు, నా ప్రియమైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని మేము ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అమ్మా చాలా వేదనతో ఉన్నామమ్మా, మా బిడ్డలు మారటం లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, నా భార్య ఎవరినో తీసుకుని వెళ్ళిపోయిందమ్మా, నా భర్త వేరే ఆమెను తీసుకుని వెళ్ళిపోయిందమ్మా, నా బిడ్డలు ఇంట్లోంచి వెళ్ళిపోయారమ్మా, నా బిడ్డ వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడ చూడండి ఇవే వార్తలు, ఇవే ప్రార్థన చేయమంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు. నా ప్రియ బిడ్డ ఆయన అంటున్నాడు, రే మొదటి జామున లేచి ప్రార్థన చే, నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులు ఎత్తమంటున్నాడు. స్త్రీలారా యెహోవా మాట వినండి అన్న, రోదనం చే స్త్రీలను పిలవనంపుడి అంటున్నాడు. నా ప్రియ బిడ్డలారా, రోదనం చేద్దాం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. రే మొదటి జామున లేచి ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, దేవుడు తప్పకుండా మేలు చేయ దేవుడు, దేవుడు తప్పకుండా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. నీ పట్ల జరిగిస్తాడమ్మా. ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు వేదన పడిపోతున్నావు? నా జీవితం ఇంతేనా అని ఎందుకు రోదన చేస్తున్నావు? నిన్ను విడవని దేవుడు, నిన్ను ఎడబాయిని దేవుడు ఆయన తప్పకుండా నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే ఈ దినాన్ని ఈ టీవీ దగ్గర నువ్వు కూర్చొని వింటున్నావు, వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవు, మహాగణుడవు, రాజాతి రాజా, జీవమిచ్చివాడా, జీవాధిపతి, మీకే స్తోత్రమయ్యా. మేమేమై ఉన్నామో అది నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా. మాలో ఏ మంచితనం లేదయ్యా. ఈ దినాన్ని చూడాలనుకున్నారు లోకంలో అనేక మంది, వేదనలో, బాధల్లో, హాస్పిటల్లో మరణంతో పోరాడుతూ అనేక మంది ఉన్నారయ్యా. మాకైతే ఎన్ని రోగాలు ఉన్నప్పటికీ ఇంట్లో మమ్మల్ని బ్రతికించినవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా. ఏ దినమని ఏమి సంభవించినో మీకు తెలియదన్నావు. అవును ప్రభా, ఏ దినాన్ని ఏ క్షణం ఏమి సంభవిస్తుందో మాకు తెలియదయ్యా. కానీ ప్రభా, నువ్వు తప్పకుండా మమ్మల్ని కాపాడుతావు, మమ్మల్ని సంరక్షిస్తావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో, ఏ బాధతో, ఏ దుఃఖంతో నీ సన్నిధిలో కూర్చున్నారో నువ్వు చూస్తున్న దేవుడువయ్యా. నీ వారి దుఃఖాన్ని కనికరించినాయన, కృప చూపునాయన. నా దేవుడు తప్పకుండా నా పట్ల కార్యము జరిగిస్తాడు, నా వేదన, నా దుఃఖము, నా బాధ తొలగిస్తాడు, నా చింత, నా బాధ అంతా ఆయన పైన నేనేస్తాను అని విశ్వాసంలో కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో ప్రార్థించమన్నారయ్యా, విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. కనికరించండి అయ్యా, కృప చూపండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. కుటుంబంలో సమాధానము లేకుండా ఉన్న వారికి సమాధానమును అనుగ్రహించండి. బిడ్డలు ఎవరైతే ఇల్లు విడిచి వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. కనికరము చూపు నాయన, నీకు వందనాలు. ఇక బలహీనరాలని, శక్తిహీనరాలని నీ శక్తితో, నీ బలముతో నన్ను నింపి ప్రభా. నేను ఏం మాట్లాడాలో నాకేమీ తెలియదయ్యా, ఏమి రాదయ్యా. మీరు మాట్లాడితే నేను మాట్లాడగలనయ్యా. నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరచుకోండి. నాలో ఉన్న బలహీనత నన్ను తీసివేయండి. నా చింత యావత్తు, నా భారం యావత్తు నీ పైన వేస్తున్నామయ్యా. తప్పకుండా మా దేవుడు మా పట్ల కార్యాలు జరిగిస్తాడు, దేవుడు మా పట్ల అద్భుతాలు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యం ప్రకటిస్తున్నాం, నువ్వు గొప్ప దేవుడవని, మహోన్నతుడవని, మహిమగల రాజువని, అద్భుతాలు చేయగల దేవుడవని మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా.
అందరిని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మరి ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డలారా, ఏ వేదంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో ఫోన్ అయిపోయాక ఫోన్ చేయండి. తప్పకుండా మీరు వినాలి, దేవుని వాక్యం వినాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినుట ద్వారా జీవం కలుగుతుంది, వినుట ద్వారా పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. వినాలి, విని దాని ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పోయిన వారం కూడా మనము వాక్యం చదువుకున్నాము, నీ చింత ఆయనకు అప్పగించమని చదువుకున్నాం. ఈ దినాన్ని కూడా మరి మత్తయి సువార్త 6:27 మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకునగలడు. ఎక్కువ చేసుకోగలమా మనం చింతించడం వలని? ఈ మధ్యన ఒక అబ్బాయి మరి హాస్పిటల్కి వెళ్ళి పొడవు ఉన్నాడని కాలు పొట్టిగా చేపించుకున్నాడంట. అది ఆయనకు చింత, అరే నేను ఇంత పెద్దగా ఉన్నాను కాబట్టి పొట్టిగా ఉండాలి. పొట్టిగా ఉన్న వాళ్ళ చింత ఏముంటుందంటే అరే నేను పొడవుగుంటే బాగుండు అనుకుంటారు. లావుగున్న వాళ్ళు ఏమనుకుంటారంటే చింత, అయ్యి బాబా మేము ఇంత లావున్నాము, కదలలేకపోతున్నాము, మెదలలేకపోతున్నాము, కాబట్టి మేము సన్నగా అయితే బాగుండని మరి అవి ఇవి తిని ఆ యూట్యూబ్లో చూసుకొని ఏదో శరీరానికి మరి మంచిగా అందంగా కనపడాలని చింతపడుతూ ఉంటాం. మరి అదే రీతిగా చదువుకోలేని వాళ్ళు, అయ్యో నేను చదువుకోలేకపోతున్నాను, నేను మా తోటివాడు బాగా చదువుకుంటున్నాడని చింత. ప్రతిదీ చింతనే, ఆరోగ్యం లేదని చింత, బాగోలేనని చింత, అందంగా లేనని చింత, నల్లగున్నానని చింత, తెల్లగున్నానని చింత, ఎంటుకలన్నీ ఊడిపోతున్నాయని చింత, ఎంటుకలన్నీ తెల్లగా అయిపోతున్నాయని చింత, అన్ని చింతలే మనకి. తెల్లగా అయిపోతుంటే నల్లగా హెయిర్ డ్రైన్ చేస్తారు కదా, అన్నీ చింత మనం అందరికీ అందంగా కనపడాలని. ఆయన అందుకంటే మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకునగలడు. 6:30 అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రంపులు ధరింప చేయును కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. మన చింత అంతే, ఓ ఫాస్ట్ ఫుడ్ పెట్టేసిండ్రు ఇప్పుడు, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తినేస్తున్నారు. ఏది కావాలంటే ఏ బట్టలంటే షాపులు, ఏ షాపులు చూడండి, క్రిస్మస్ కానివ్వండి, పండగలే కానీ, ఏ పండగలు లేకున్నా ప్రతి షాపు ఫుల్ చింత మనకి, ఏంటో అయిపోతుందని. అందుకన్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అని చింతింపకడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు. అన్నిళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు విచారిస్తారంట, ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం చేద్దాం. ఇక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారనుకోండి, అక్క ఏం కూర వండినావు, అక్క నేను ఇట్లా ఉండే, ఈరోజు యూట్యూబ్లో చూసి నేను పలానా కూర వండాను అని చెప్తారు. ఇది చింత. పక్కలు ఇద్దరు ముగ్గురు చేరారనుకోండి, క్రైస్తవులమైనా కూడా ఎవరైనా, నీవు చీర ఎక్కడ కొనుక్కున్నావు, నీ చీర చాలా బాగుంది, పలానా షాప్లో చీర కొనుక్కున్నాను అంటే ఆమెకు చింత, అయ్యో ఆమెకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంది, నాకు డబ్బులు లేవే, మా భర్త నాకు ఇట్లేడు అని చింత, నేను అలాంటి చీర కొనుక్కోలేదని చింత. ఆ నగలు పెట్టుకుందనుకో పక్క ఆమె మంచి మంచి నగలు పెట్టుకుందనుకో, ఆమె ఏమనుకుంటామంటే అరే ఆమె నగలు ఎంత బాగా పెట్టుకుంది, నాకు లేవే చింత. ప్రతిదీ చింతనే మనకి. ఆయన అంటున్నాడు ఏం తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో వాటి గురించి మీరు ఎందుకు చింతపడుతున్నారు. అందుకే ఇంకేమంటున్నాడంటే ఏం ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. మనకి ఏది కావాలో ఆ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే మీ చింత నాపై తల్లి, ఎందుకు భయపడుతున్నావు, ఈరోజు కూర లేదనుకుంటున్నావా, ఈరోజు బియ్యం లేవనుకుంటున్నావా, ఈరోజు ఉద్యోగం లేదనుకుంటున్నావా, ఎందుకు బాధపడుతున్నావు, నాకేం. అన్ని జనులు బాధపడతారు, వాళ్ళు దేవుడు నమ్ముకోలేరు కాబట్టి. వాళ్ళు మన దేవుడు జీవము గల దేవుడు కదా, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు కదా, అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు కదా, ఎన్నో అద్భుతాలు జరిగించిన దేవుడు కదా. మన దేవుని పైన మనం నమ్మకం ఉంచుతలేదు, విశ్వాసం ఉంచుతలేదు. అందుకే అంటున్నాడు మీ పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడిను. హల్లెలూయా. చింత, నేను కూడా చింతపడ్డాను. నా ముగ్గురు కొడుకులు వివాహం అప్పుడు
ముగ్గురు కొడుకు నేను అనుకున్నాను, అరే మగ పిల్లలకి పిల్లలు దొరకరా, బోల్డ్ మంది దొరుకుతారులే అని అనుకున్నాను. తీరా నిజంగా మగ పిల్లలకి సంబంధాలు ఎదిగేటప్పటికల్లా నాకు చాలా కష్టమైపోయింది. ఎలా కష్టమైపోయిందంటే నచ్చరు, ఒకళ్ళు నచ్చరు. మా పెద్దోడికి సంబంధం చూడాలంటే చాలా కష్టమయ్యేది. వాళ్ళు అనేవారు తెల్లగుండాలి, నల్లగుండాలి, ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి. మేము ఏదో సంబంధం తీసుకొచ్చి చూపిస్తే మీరు చేసుకుంటారా మేము చేసుకుంటున్నామా అనేవారు. ఎంతో చింతపడిపోయినాం మేము. అయ్యో నా బిడ్డలకు వివాహాలు అయితే లేవే, ఉద్యోగాలు వచ్చినాయని చాలా చింతపడ్డాను. మా నాన్న చాలా విశ్వాసం గల తండ్రి. మా నాన్నకు చాలా ధైర్యం. మా నాన్న మాకు చాలా చెప్తుండే, చాలా గొప్ప దైవజనుడు మా తల్లి మా నాన్న. అయితే ఒకరోజుని మా నాన్నకి చెప్పే ఇచ్చిన, నాన్న పిల్లలకి పెళ్ళి కావాలి కదా, అమ్మాయిని చూస్తున్నాము, మన సంబంధాలు ఒక్కటి కూడా సెట్ అయితే లేదు, ఏమి లేదు నాన్న అంటే, మా నాన్న అన్నారు, అమ్మా ఎందుకు చింత, నీ అమ్మకి ఈ వాక్యం చదివారు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, నీ దేవునికి తెలుసు నీకేది కావాలో, ఏది ఇవ్వాలో, ఏ టైంకి ఏది చేయాలో, నీ దగ్గర డబ్బులు లేవో ఆయనకు తెలుసు, తప్పకుండా ఇస్తాడు. నీకు ఉద్యోగం లేదా ఉద్యోగం ఇస్తాడు, నీకు వివాహం కావట్లేదా తప్పకుండా ఇస్తాడు, ఆయనకు తెలుసు నీకేది కావాలో అని మన ఆయన నాకు చెప్పాడు. చెప్తే నేను నమ్మలేదు, ఏంటి నేను పాస్టర్ అమ్మనే కానీ అట్లనే అంటే మా నాన్న అనుకున్నాను. ఒకరోజుని మేము చెన్నైకి వెళ్ళినాం. చెన్నైకి వెళ్ళిన తర్వాత గోల్డెన్ బీచ్కి వెళ్ళినాం. గోల్డెన్ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని మరి బిషప్ గారు ఏం చేశారంటే ఆ నీళ్ళల్లో ఈత్తున్నారు. అటు ఇటు ఆయనకి ఈత బాగా వచ్చు. ఈత్తు ఉంటే నేను గట్టు కూర్చొని ఉన్నాను ఆడ పక్కకు. నీళ్లు బాగా అటు ఇటు వస్తున్నాయి. వస్తుంటుంటే సడన్గా ఏమైందంటే ఒక రూపాయి కొట్టుకొచ్చింది. ఒక రూపాయి. అరే ఈ సముద్రంలో ఇన్ని సముద్రాలు చూసాము, మరి కనపడలేదు కానీ ఇక్కడ ఈ సముద్రంలో, మరి కాకినాడ సముద్రం చూసాము, చాలా సముద్రాలు చూసినాం, కానీ రూపాయి దొరకడం చాలా విచిత్రం అనిపించింది. ఆ రూపాయి నిన్న ఇదిగో నేను నాకు రూపాయి దొరికింది అని చెప్పాను. చెప్తే సరే తీసిపెట్టాను. అట్లనే కొంతసేపు ఉన్న తర్వాత ఒక 10 నిమిషాలు అయిపోయాక మళ్ళీ ఇంకొక రూపాయి బిళ్ళ దొరికింది నాకు. అరే రూపాయి బిళ్ళ దొరికింది కదా అనుకుని, 2 రూపాయలు బిళ్ళలు దొరికినాయి కదా అని ఇంకా బాగా చూస్తున్నాను. నేను అన్నాను ఇంకో 2 రూపాయలు బిళ్ళ అంటే ఈయన అన్నాడు, నన్నాడు పోదాం పోదాంపా చీకటి అయిపోతుంది వెళ్ళిపోదాంపా అన్నాను. అంటే నేనని ఉంటే ఇంకా దొరుకుతుందేమో, రూపాయి బిళ్ళ దొరుకుతుందేమో, ఈ సముద్రంలో రూపాయి బిళ్ళ దొరకడం ఏంటి, కన్యాకుమారికి వెళ్ళి వచ్చినాం ఆడంతా తిరిగినాం, ఆడ కూడా ఎప్పుడు దొరకలేదు ఒక రూపాయి కూడా, ఇక్కడ దొరుకుతుంది అనుకుని ఇంకా అట్లనే కూర్చున్నాం. గంట అయిపోయింది. గంట అయిపోయాక ఇంకా నాడు నాడు బిళ్ళలు ఏం దొరకవు ఏం లేవు నాడు అన్నారు. సరే అని నేను ఇంక లేచిపోదామని ఇట్లా గట్టుకొచ్చేటప్పుడు కదా మళ్ళీ ఇంకొక రూపాయి బిళ్ళ దొరికింది. ఒక గంట అయిపోయాక దొరికింది నాకు. మొత్తం 8 రూపాయలు బిళ్ళలు దొరికినాయండి, 3 రూపాయలు బిళ్ళలు దొరికినాయి నాకు. అవి నేను భద్రంగా కట్టుకుని పేపర్ కట్టుకుని ఇంటికి వచ్చాను. మా నాన్నకి చెప్పాను. నాన్న సంతోషంతో, మా నాన్నకి నా ఫ్రెండ్ మా నాన్న, అందుకని మా నాన్నకి చెప్పాను, నాన్న నాకు 3 బిళ్ళలు దొరికినాయి నాన్న, రూపాయి బిళ్ళలు ఇట్లా గోల్డెన్ బీచ్లో దొరికినాయండి. మా నాన్న బాగా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి, అమ్మా ఆ 3 బిళ్ళలు ఏంటో తెలుసా, మీ 3 కొడుకులు. ఆ 3 కొడుకులకి 1 సంవత్సరంలో దేవుడు వివాహం జరిగిస్తున్నాడు. ఇద్దరికి వెంట వెంటనే దొరికినాయి కదా, 3వానికి చాలా టైం అయ్యాక 1 సంవత్సరంలో వివాహం జరిగిస్తాడు. భయపడకమ్మా, చింతపడకు, ప్రతిది విజ్ఞాపన దేవునికి తెలియచేయి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు కలుగుతుందమ్మా అన్నాడు. నేను అప్పుడు ఏమన్నాను తెలుసా, ఓన్లేండి నా సముద్రంలో 3 రూపాయలు దొరికితే అవి పిల్లల వివాహాలకి కంపేర్ చేస్తున్నారు ఏంటి నాన్న అని నవ్వేశాను. నవ్వేసి నేను కొట్టుపడేసిన తర్వాత నిజంగా అదే దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. నేను అప్పుడు నమ్మకుండా ఉండి మళ్ళీ వచ్చి ఓ 2 రోజులు అయిపోయిన తర్వాత, ఒక వారం అయిపోయిన తర్వాత టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. నేను ఇలా కొట్టుపడేశాను కదా, అయితే దేవుడు వింటున్నాడు తెలుసా, ఆయన మనం చేసే ప్రతి పని ఆయన చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు మనతో. వినే దేవుడు, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు మన దేవుడు. నేను టేబుల్ మీద కూర్చొని అన్నం తింటున్నాను. ఇట్లా మా దగ్గర ఒక వాక్యం ఉంటుంది, ఆ టేబుల్ పైన ఏమని ఉంటుందంటే గోడ మీద, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని ఉంటుంది. అయితే అది నేను ఇట్లా అన్నం తింటుంటే టపక్కన కింద పడ్డది, టేబుల్ మీద పడ్డది. నేను అనుకున్నాను బల్లి అంటే నాకు చాలా భయం, అందుకని బల్లి పడ్డది ఏమనికి నీ ప్లేట్ పట్టుకుని ఇట్లా తిరిగేటప్పటికల్లా, అది చూసేటప్పటికల్లా దేవుడు వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలతో, చిన్నగా ఉంటాయి అక్షరాలు కానీ పెద్ద అక్షరాలతో, నువ్వు నమ్మిన ఎడల
దేవుని మహిమ చూద్దాం అని దేవుడు మాట్లాడాడు. అతను మాట్లాడినప్పుడు అప్పుడు ఏంటని అనుకున్నాను, ప్రభా నన్ను క్షమించయ్యా, నేను ఎగతాలు చేశానయ్యా, 3 రూపాయలు సముద్రంలో దొరకడం ఏంటి, మా నాన్న చెప్తే నమ్మకపోవడం ఏంటి, నేను ఇక్కడ నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభా, నమ్మినేళ్ళ దేవుని మహిమ చూద్దామన్నావు, నేను నమ్ముతున్నానయ్యా. పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావో నాకు తెలియదు, కానీ తప్పకుండా వివాహాలు జరిగిస్తావయ్యా, డబ్బులు నువ్వు సమకూరుస్తావయ్యా. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు మా దగ్గర. మా దగ్గర మీరు సమకూరుస్తారయ్యా, ఎవరి హృదయాన్ని కరిగిస్తారో మాకు తెలియదయ్యా అని నేను కన్నీటితో ప్రార్థన చేశాను. క్షమించండి అయ్యా, నేను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, నమ్మమంటున్నావు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నాయన నీకు వందనాలు ప్రభా, నా బిడ్డలకు వివాహం జరిగిస్తున్నారు మీకు వందనాలయ్యా, నా బిడ్డలకు వివాహం జరిగిస్తున్నారు మీకు వందనాలయ్యా అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత మా నాయన ఇంతట్లోనే ఫిబ్రవరిలో మా నాయన మరణించాడు. మా 2వనికి పెళ్లి సంబంధం సెటిల్ అయింది, 3వనికి సెటిల్ అయింది. మీరు తెలుసా, 2 పెళ్ళిళ్ళు, పెద్దవాడిది ఏప్రిల్ 30th అయింది, పెద్దోనిది మే 12th పెళ్ళయింది, 13th. ఎన్ని రోజుల్లో? 15 రోజులు. 15 రోజుల్లో 2 పెళ్ళిళ్ళు దేవుడు జరిగించాడు, నేను కాదు జరిగించింది నా దేవుడు. అక్కడ 2 రూపాయలు బిళ్ళలు అరగంట తేడాతో నాకు దొరికినాయి. 3వ కాయిన్ గురించి మన ఆయన చెప్పింది ఏంటంటే, చిన్నోడిది దూరంగా అవుతుంది, 2007 డిసెంబర్ 12th నా చిన్న కుమారుని వివాహం దేవుడు జరిగించాడు. హల్లెలూయా, మీరు నమ్ముతారా? నేను చింతపడిపోయానండి, నేను వేదన పడిపోయాను, ఈ పిల్లల పెళ్ళిళ్ళు నేను చేయలేనే, భార్యలను తేలేనే అని నేను ఎంతో చింతపడిపోయినా. కానీ ఆయన సముద్రంలో రూపాయలు బయటకేసి మాట్లాడాడు, మా నాన్నతో మాట్లాడిపించాడు. అదే ఆ వాక్యం టేబుల్తో, నువ్వు నమ్మిన ఎళ్ళ దేవుని మహిమ చూద్దామన్నాడు. నేను నమ్మాను, ఆయన మహిమను చూశాను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, నీకు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు, అల్ప విశ్వాసంగా ఉండద్దు. రేపేమి సంభవించినో మీకు తెలియదు ఎందుకు అంటున్నాడు మత్తయి సువార్త 6:34, రేపటి గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆనాటికే చాలును. రేపటి గురించి చింతపడద్దు బిడ్డ, రేపేం జరుగుతుందో మనకు తెలుసా, రేపేం సంభవిస్తుందో తెలుసా? ఒకవేళ జరిగిందనుకో నువ్వేం చేయగలవు? మనం ఏమైనా చేయగలమా? మన బాధ మన కష్టం ఏమన్నా చేయగలమా? మనల్ని ఓదార్చే వాళ్ళు వచ్చి మనల్ని తిప్పలు పెడతారే తప్ప మనకి సహాయం చేస్తారా? ఏం చేయగలం మనము? అయ్యో పాపమని వెళ్ళిపోతారు, కానీ మన బాధ మనమే అనుభవించాలి కదా. కానీ ఆయన అంటున్నాడు, రేపటి గురించి ఎందుకు చింతపడతావు బిడ్డ, నీ చింత నా పైనే, నేను నీకు సహాయం చేస్తాను. నేను కట్టకథలు చెప్తలేనమ్మా, ఏదైనా నేను అనుభవించిన, ఆయనను రుచి చూచిన, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించిన దేవుడు. అందుకే ఈరోజు గట్టిగా మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఏ నాటికి నా నాటికే చాలు. అందుకే అంటున్నాడు 6:25, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందమని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేహం గొప్పది, ప్రాణం గొప్పది. ఎందుకంటే మనం ఈ లోకంలోనే విడిచిపెట్టేసిన ప్రభుత్వ జీవిస్తాం, అవిశ్వాసం ఉన్నదా? అందుకే అన్నాడు యాకోబు పత్రిక 4:13-14 చూస్తే, రేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించబరండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పట్టిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కనుక. మన జీవితం ఎలాంటిదంట? ఆవిరి జీవితం, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి చేయదు. ఆవిరి వంటి జీవితం కోసం నువ్వేంట్రా, నేనేంటే, నువ్వేంటే అని కొట్లాడతాం. ఎందుకు కొట్లాడతాం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కష్టాలన్నీ తెచ్చుకుని కొట్లాడుతూ ఉంటాం అందరితో, ఆ అవసరం లేదన్నాడు. ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, సంపాదించుకుందామని చెప్పుకుంటున్నారా? ఏం తింటామని అనుకుంటున్నారా? ఏం ధరించుకుందాం అనుకుంటున్నారా? ఈ లోకమంతా నాదే అనుకుంటున్నారా? అంతలో కనపడి అంతలో మాయమైపోయి
ఆవిరి వంటి మన జీవితాల కొరకు. అయ్యా అక్కడ రాస్తున్నాడు, అందుకే మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనపడ అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కనుక ప్రభుచిత్తమైతే నేను బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే దేవుడు నాకు ఇస్తే తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడు. ఇగో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అయ్యా, నువ్వు నాకు తప్పకుండా ఇస్తావు. నన్ను బిచ్చమెత్తుకొని ఇవ్వయ్యా, నన్ను అవమాన పాలు చేయవయ్యా, నేను కోరుకునేది నాకు ఇస్తావయ్యా అని ఎప్పుడైతే ప్రభు పైన నీదంతా యావత్తు ఆయన మీద ఇస్తావో, ఆయన తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆ విశ్వాసంలో మనం బలపడాలి. అందుకని మార్కు సువార్త 4:34 చదువుతుంటే, ఆయన ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటను చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చినప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆయన ఏంటి, దోణిలో ఉన్నాడు ఆయన, ఆయన పండుకోలే ఉన్నాడు, ఆయన తుఫాన్ వచ్చింది. కానీ అందరు ఏమంటున్నారు, అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారంటే నీకు చింత లేదా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదని ఆయన తండ్రి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూసారా, మనం కూడా అంతే, ఇంకా నమ్మకం ఉండదు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా పైన అమ్మా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు, నేను ఉన్నాను కదా, మీరు నా పైన వేయండి అంటే వాళ్ళు కూడా మరి దోణిలో ఏసై ఉన్నాడు అక్కడ, కానీ ఏసైని నమ్మలేదాడు. అందుకే అంటున్నాడు, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయన తండ్రి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పాను. మనం నమ్మమండి, తుఫాన్లు వస్తున్నాయి, తుఫాన్ రాలేదా, ఏసై ఉండగా కూడా తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, భయంకరమైన తుఫాన్ చెలరేగింది, ఏసై ఉన్నారా నా వల్ల, నీ ఇంట్లో కూడా ఆయన ఉన్నాడు, తుఫాన్ చెలరేగుతున్నది, విశ్వాసం ఉన్నదా, నా దేవుడు తప్పకుండా నాతో ఉన్నాడు, ఎందుకు ఆయనని చింతలేదనాలి, ఆయనకు చింతలేదా, మనం బాధపడుతుంటే ఆయన సంతోషపడతాడా, మనం నశించిపోతుంటే ఆయన సంతోషపడతాడా, మనం వేదన పడుతుంటే మనం దుఃఖపడుతుంటే అందుకేనా ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనం రక్షించడానికి రాలేదా, పాపలను రక్షించడానికి రాలేదా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదా, ఆయన తిరిగి ఇవ్వలేదా, మనం చనిపోతున్నా కూడా మన పరలోకానికి తీసుకెళ్తాడని విశ్వాసంలో మనల్ని బలపరచలేదా. ఆయన అన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరచు వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, చింతపడిపోతున్నారా, మళ్ళీ తిరిగి వస్తాను, ఆయన రారాజుగా వస్తాడు. ఆయన నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ, తుఫానులు ఎన్నో చెలరేగిపోతుంటే మన ఇంట్లో, కానీ ఆయనకు మనం అప్పగించినప్పుడు ఆయన తుఫాన్ నడచగలిగే గొప్ప సమర్థుడు. మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, కొంతసేపు కనబడి, అందుకే వాళ్ళు అన్నారు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆయనకు చింత ఉండదమ్మా, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టమా, మనం అడుక తినడం ఆయనకి ఇష్టమా, మనము మన దేవుని నమ్ముకున్న బిడ్డలం కాదా, ఆయనకి చింత ఉండదా? తప్పకుండా చింత ఉంటుంది, ఆయన తప్పకుండా మన పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, మీ పన్నుల భారం నా పైన వేయండి. నువ్వేం భారంతో ఎంత దుఃఖంతో ఏడుస్తున్నావో నాకు తెలియదు, నువ్వే వేదనతో ఉన్నావో నాకు తెలియదు, ఏ కష్టాల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నిన్ను చూచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు అద్భుత నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉన్నాడమ్మా, నమ్మిక మాత్రం వచ్చు. నాకు దేవుడు మాట్లాడారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దూ అన్నాడు, నేను నిజంగా మహిమ చూశాను. నా ముగ్గురు బిడ్డలు వివాహాలు జరిగించాడు ఆయన, నేను నమ్మలేదు, మా నాన్న చెప్తే నేను నమ్మలేదు,
సముద్రంలో పైసలు దొరకడం ఏంటి, అవి నా పిల్లలకి పోలుస్తున్నవేంటి అని నేను అనుకున్నాను. కానీ నా దేవుడు గొప్పవాడు, అద్భుతాలు జరిగించే దేవుడు. మహాభయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నవా ప్రియబిడ్డ, ఏడుస్తున్నావా, నా బ్రతికేంటని చింతపడిపోతున్నావా, రేపేం జరుగుతుందని చింతపడిపోతున్నావా, నా జీవితం ఏంటని నిరాశ నిస్పృహత ఉన్నావా? కానీ నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, మనల్ని నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మన నమ్మిన దేవుడు సమాధానం అనుగ్రహించే దేవుడు. అలాంటి దేవుణ్ణి విడవక మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. అందుకే అన్నాడు, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు ఎక్కువగా చేసుకునగలడు. అయ్యా మేము ఎక్కువ చేసుకోలేమయ్యా, మేము బాధపడ్డ మూలని మా బిడ్డల్ని మేము మార్చలేమయ్యా, మా బాధపడ్డం చింతపడ్డం మూలని మేము ఏ పనులు చేయలేమయ్యా, ఇగో మా చింత యావత్తు నీ పైన వేస్తున్నాం. రేపేమి సంభవించినో నీకు తెలియదన్నావు. అవునయ్యా, రేపేం సంభవిస్తుందో మాకు తెలియదయ్యా, మరుక్షణం ఏం సంభవిస్తుందో తెలియదయ్యా. అవును ప్రభా, మేము కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మా జీవితాలకు నీ వెలుగును నింపుమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, అద్భుతాలు చేవాడ, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడ, మేము చింత పడిపోతున్నామయ్యా, మా చింత యావత్తు నీ పైన వేయమన్నావు. రేపేం సంభవించనో నీకు తెలుసా అన్నావు. మాకు తెలియదయ్యా రేపేం జరుగుతుందో, మరుక్షణం ఏమి జరుగుతుందో మాకు తెలియదయ్యా. కానీ మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని నడిపించే దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఎందుకంటే మేము ఆయనలో ఉన్నాము కాబట్టి ఆయన మమ్మల్ని నడిపిస్తాడు, మమ్మల్ని భద్రంగా కాపాడుతాడు అని మేము విశ్వాసంతో ప్రార్థించుటకు కృప చెప్పండి. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో, ఏ వేదన, ఏ బాధ, ఏ దుఃఖంతో, ఇంకా మా బ్రతుకులు ఎందుకు ఇంకా శూన్యమే కనపడుతుంది అని చింతపడిపోతున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి అయ్యా, మాట్లాడండి. మీరు మాట్లాడితే కార్యాలు జరిగిపోతాయా, మీరు కార్యాలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయా. అందుకే నేను స్తుతిస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. వేదంతో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని కనికరించి కృప చూపి వారి పట్ల అద్భుతాలు జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును పట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్.